సో మీ సాంగ్స్ అయితే నాకు చాలా ఇష్టం అన్నాయి మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ దండదడల్ ఇంకో సాంగ్స్ మైదర మైసమ్మ మైదారి మైసమ్మ ఐ లైక్ సార్ మీ నోటి త్రో అన్న ఆ మాయదారి మైసమ్మ మైసమ్మ మనము నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మీరు జాబ్ కూడా చేసిరంట కదా నేను ఒక రోజు చేశాను రైల్వే రోజు ఒకటే రోజు దీనికి అసలు తాను ఏ ప్రొడ్యూసర్ కింద వర్క్ చేయను నేను ఒకటే చెప్తాను నా దగ్గర వస్తే నేను ఏం చేస్తాను అది ఫైనల్ ఎంత రూపాయి రూపాయి ఇంత డబ్బు రాలేదా లేదమ్మా ప్రోగ్రామ్ సాయంత్రం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు ఉంటే ఆ స్పాట్ ఎక్కడో తెలుసుకొని నడుచుకుంటూ పోయేవాడిని పదమూడు పాటలు చేయించుకొని మొత్తం ఎనభై నాలుగు వేలు ముంచేస్తారు ఒకళ్ళు అప్పుడైతే నేను నేర్చుకున్నా నేను నుంచి చైను నెక్లెస్ తీసుకుపోయి మార్వడి దగ్గర పెట్టి పేమెంట్ ఇచ్చిన అందరికి ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అయిన పాట మోడల్ది ఇప్పుడు హైదరాబాద్ లో గల్లీ ఒక మోడల్ బస్తికి ఒక మోడల్ స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొత్త మోడలు మోడలింగ్ బిగ్గెస్ట్ బ్లాస్టర్ వన్ డే పది సాంగ్లు వాడడం చాలా కష్టంగా మీరు వాడతారంట పాలపోరగాన్ని పోరగాని నే పాలబుగ్గలోని నా పాట నే పోరి నేనేమి తెలియను పాలభూర్ అన్ని పాలబోర్ గల్లోని మా పాట ఇవి నే పోయింది ఏమీ తెలియని ఉండి బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా కట్టుబుట్టు లష్కరిజా తలలోన బోనాల పండగ నా పేరు శివ మా ఛానల్ పేరు ఆదర్ సో ఈ రెండిటికి నలిపేదన్నా ట్యూన్ చేయగలరా చేయొచ్చు దానికి మనసిప్పి షేర్ ఖాన్ రీల్లో దిప్పుతాడు నిన్ను అన్ని చూపిస్తాడు నిజంగా దమ్ముంటే ఆపురమా శివన్న తోపుర మనసున్న వాడు రామా మంచి గుణమురా అరే దమ్ముంటే అరరడు మూటలింగ్ హాయ్ వెల్కమ్ టు అదాన్ నేను మీడిషి అవచౌదరే సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చిన సో ఆయన ఎవరో కాదు అసలు ఫోక్ సాంగ్స్ అనగానే గుర్తుకొచ్చే పేరు అసలు ఫోక్ సాంగ్స్కి ఫోక్ సింగర్స్ అందరికి కింగ్ అని నేను అనుకుంటున్నా సో చాలామంది జనాలు కూడా అనుకుంటారు సో అన్నని అడిగి తెలుసుకుందాం అసలు అన్న ఇన్ని పాటలు ఎట్లా పాడిండు అసలు ఎట్లా రాసిండు అసలు అన్నకి కొత్త కొత్త థాట్ ఎట్లా వస్తాయి అసలు అన్న ఇంత పైకి రావడానికి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి సో అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు అసలు ఏంది ఇంత ఎత్తుకి ఎదిగిందంటే ఎన్నో కష్టాలు పడి ఉంటారు సో అవన్నీ తెలుసుకుందాం సో ఆయన ఎవరో కాదు క్లైమేట్ అన్న నమస్కారం అన్న నమస్తే ఎట్లున్నారన్న ఫైన్ సో మీ సాంగ్స్ అయితే నాకు చాలా ఇష్టం అన్న ఎన్నో సాంగ్స్ మాయిదర్ మైసమ్మ చాలా ఉన్నాయి ఫోక్ సాంగ్స్ అసలు ఒక్కటి కాదు చెప్పాలంటే ఇన్ని సాంగ్స్ ఉన్నాయి సో ఇన్ని సాంగ్స్ మీరు రాసారు కదా ఎప్పుడు స్టార్ట్ చేసిరు అసలు మన జర్నీ అది నైన్టీన్ ఎయిటీ సెవెన్ అమ్మా అంటే రాయడం అయితే స్కూల్ డేస్ నుంచే తర్వాత నాకు అవకాశం వచ్చింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఓకే అప్పటి నుంచి నేను కంటిన్యూగా రాస్తూనే ఉన్నాయి ఓకే అసలు సాంగ్స్ రాయాలని ఎప్పుడు అనిపించింది స్కూల్లో ఒక మా ఫ్రెండ్ ఉండేవాడు వాడు ఒక పాట తీసుకొచ్చాడు అది నాకు బాగా నచ్చింది ఆ పాట నేను అడిగాను అన్న నాకు పాటిస్తారా అని పాట రాయడం అంటే మామూలు మాట అనుకున్నా అన్నాడు అప్పుడు అనుకున్న పాట రాయడం ఇంత కష్టమా సరే మనం ఏదో ఒకటి చేద్దామని ఆ రోజు ఇంటికి వచ్చి హోంవర్క్ అంత పక్కన పెట్టి పాట రాసినాం ఓకే అది మా యాన్యువల్ డేలో పాడితే మంచి పేరు వచ్చింది నాకు ఓకే అప్పటినుంచి దాన్ని పట్టుకున్నాను ఇంకా మరి మీ ఫ్రెండ్ ఏమనలేడా అడిగినాడు వాడు నన్ను నాకు ఇయో ఈ పాట ఎక్కడిది ఈ పాటలు అడిగాడు నేనే రాసిన నమ్ముతలేడు ఆయన నిన్నటి వరకు నిరేం లేకుండా ఇవాళ ఒక్క రోజులో పాట రాస్తావా అన్నాడు అన్నట్లేదు నేనే రాసినాను అడిగితే నేను కూడా ఇవ్వలే ఆయన నాకు ఇవ్వలేగా సో ఇంకా ఫ్రెండ్ అడిగితే మీరు అంటే ఎవరికొచ్చింది మరి నాకే ఓకే అంటే మాకు అడిక్షన్ చేశారు ఆ రోజు ఆ జ్యూరీలో మా టీచర్స్ అందరు కలిసి వీళ్ళే క్లెమెంట్ రాసిన పాట చాలా బాగుంది అంటే అది మనిషికి ఒక ఊపు ఊపు తర్వాత దాంట్లో మంచి మీనింగ్ మీనింగ్ ఉంది ఆ లవ్లో ఎన్ని రకాల లవ్ చేసిండో దాంట్లో ఉంది కాబట్టి ఇదే ఫైనల్ చేయండి అని చెప్పి నాకు ఇచ్చారు ఛాన్స్ ఆయన పాట తీసేశారు ఓకే ఒక్కసారి సాంగ్ పాడండి అన్న పెద్ద చిక్కు వచ్చి నాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టి నాదిరో ఈ స్కూల్లా ఉంటుందో ఇట్టమైన పిల్ల ఈడు చూస్తేనేమో ఇంపుకుంది మళ్ళా చూసి చూసి లవ్వాడు తానంటే చూసి చూసి లవ్వాడు తానంటే అరే తగ్గు తగ్గు అంటుందిరో పిల్ల టైము లేదంటూ అది వస్తుంది నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అంటే మరి అది నాకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టపడని వారైతే ఫోక్ అంటే వాళ్ళు ఎంత పెద్ద క్లాసికల్ సింగర్ ఉన్న లైట్ మ్యూజిక్ సింగర్ ఉన్నా కానీ ఫోక్ అనేంత వరకు దాంట్లో ఒకలాంటి ఊపు ఆ గ్రాంధికమైనటువంటి వాడుక భాషలో ఉండేటటువంటి పదాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని లైక్ చేస్తారు ఓకే అంటే మీరు లేదమ్మా నేను ఇంతవరకు ఏం పాడలేదు అంటే అవకాశాలు వచ్చి ఉండొచ్చు నాకు వచ్చింది వచ్చింది నాకు ఇష్టం అనిపించలేదు అక్కడ నాకు నచ్చలేదు వచ్చేసాను అంటే నచ్చలేదు అంటే ఏదన్నా జరిగిందా ఏం జరగలేదు అంటే వాళ్ళు చెప్పే పద్ధతులు వాళ్ళు రాయించేటటువంటి కొన్ని డబుల్ మీనింగ్స్ నాకు నచ్చలేదు పొద్దులే మనకి సెట్ కాదు నాకిద్దరు ఆడపిల్లలు నాకు అక్క చెల్లి అందరు ఉన్నారు వద్దులే నాకు నచ్చదని చెప్పి వచ్చేసాను ఓకే సో ఏం చదువుకున్నారు అన్న నేను బిఏ వరకు చేస్తాను ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ బిఏ కంప్లీట్ అయిపోయింది చేయలేదు డిస్కంటిన్యూ అది కూడా డుంకే ఓకే మధ్యలోనే నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మీరు జాబ్ కూడా చేసిరంట కదా నేను ఒక రోజు చేశాను రైల్వే రోజు ఒకటే రోజు ఏ దీనికి అసలు మరి ఎందుకు మానేసారు అంటే నేను దీంట్లో నాకు చాలా ఇది అంటే చాలా ఇష్టం నాకు కళ అంటే రాయడం పాడడం నేను ఇండియన్ ఫోక్ డాన్సర్ కూడా నేను ఇండియన్ ఫోక్ ఎన్ని ట్రెడిషనల్ డాన్సెస్ అన్నీ నేను కంపోజ్ చేస్తాను నేను చాలా స్కూల్స్లో రిపీటెడ్ స్కూల్స్లో నేను డాన్స్ మాస్టర్ ఒకప్పుడు ఓకే ఇంకా ఇప్పుడు నా ఏజ్ రీత్యా నేను ఇంకా డాన్సులు చేయడం మానేసిన ఓన్లీ రెంట్కి డ్రెస్సెస్ ఇస్తాం మేము కాస్ట్యూమ్స్ ఓకే అన్ని రకాల కాస్ట్యూమ్ డ్రెస్సెస్ మేము రెంట్కి ఓకే అంటే ఫస్ట్ మన జర్నీ స్టార్ట్ అయింది మిమిక్రీ చేసేవాడిని స్టార్టింగ్లో ఓకే మిమిక్రీ చేసేవాడిని ఆ మిమిక్రీతో మెల్లిగా సింగర్లను చూసి అరే మనం రాస్తుంటే అంతకుముందే సింగర్లను చూసి ఇట్లా పాడతారా ఇట్లా ఉన్న నేనేం సంగీతం నాకేం రాదు కానీ నేను ట్యూన్ చేస్తా పాడతా అదే సంగీతం రాదు అని ఎట్లా అంటారు అట్లా మీరు ఇంటిగా పాట లేకుడు నిజం చెప్పాలంటే రెండో సంవత్సరాల పిల్లగాడు కూడా మాయదార్ మైసమ్మ సాంగ్ గుర్తు పెట్టుకుంటాడు వింటాడు ఆడతాడు అంటే మాటలు రావు అది అదొక ఊపి వస్తుంది అదే మాయదైసమ్మ ఎట్లా రాయాలనుకున్నారు సాంగ్ అయితే అది యాక్చువల్ గా పాట వేరు నువ్వెంత పని రాజుగా చిలుకాహారం గట్టు కింద యాదిగో యాదిగా చిన్నబుయిగు సున్న యాదిగో యాదిగా ఆ ప్రొడ్యూసర్ పేరు యాదగిరి ఓకే ఏమరా నా పేరు యాదిగో యాదిగో రాజుగో రాజుగో తీసాయి ఏం బాగాలేదు ఈ పాటను తీసేసిందండి ఓకే తీసేసాయి ఆ ట్యూన్ నాకు క్యాచీగా ఉంది బాగుందని చెప్పనా ఈ ట్యూన్ నేను తీసుకొని వేరే పాట రెడీ చేస్తా అంతవరకు అప్పుడు నేనే రాసేవాన్ని మొత్తం కి మొత్తం నేనే ఓకే నాకు అప్పుడు ఏం పేరు అంటే ఆస్థాన గాయకుడు అంటుండే డిఆర్సీ ఆస్థాన గాయకుడు ఓకే రచయిత అని అయితే నేను చేస్తానని చెప్పి నేను బయట కూర్చొని ఆ సింగర్ ఎవరైతే తెచ్చారో ఆయన పక్కకే ఉండే అప్పుడు కూర్చొని మాక్సిమం ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ లో పాట రాసేసాను మాయదారి మైసమ్మ మైసమ్మ మాయాదారి మై సమ్మోహో మై సమ్మా మనము మై సారం బోదా మై సమ్మా మాయా మై మై సమ్మ మనం మై సారం బోదామే మై మై ఓ మై సమ్మోహ మై సమ్మ మై సమ్మోహ మై సమ్మ నన్ను గాబరబెట్టి నన్ను గాబరబెట్టి గయబుగాకే మై సమ్మహ జరా పరేషాని చెయ్యకే మై సమ్మ మనం మై సారం అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న సింగర్స్ ఏం చేస్తారంటే ఒక్క సాంగ్ ఉంటది ఒక్క సాంగ్ నే కలిపి కలిపి అన్ని సాంగ్లు పాడినాకన్నా కొంచెం కొంచెం కనిపిస్తా చేస్తూ ఉంటారు కానీ మీరు ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పుడు వాడుతున్న సాంగ్స్ వరకు ఇక్కడ కూడా సేమ్ ఉన్నట్టు అనిపియ ఉండదు అంటే నేను కష్టపడతానమ్మా దానికోసము ఒకవేళ నాకు ఏదన్నా గనుక ఈ ట్యూన్ ఎక్కడో తగులుతుంది అంటే మళ్ళీ వెంటనే చేంజ్ చేసేస్తా దాన్ని దాన్ని అసలు పెట్టను మొత్తం ఆ ట్రాక్ తీసేస్తా మళ్ళీ కొత్త ట్రాక్ రెడీ చేస్తాను సో అంటే మీకు ఇంత టైం ఎట్లా అన్న అంటే ఈ ఆరు వేల పైగా పాటలు పాడడం అంటే అంత మామూలు విషయం కాదు రాయడం అంతా అంత మామూలు విషయం కాదు అసలు మీకు టైం ఎట్లా దొరుకుతుంది మార్నింగ్ ఎన్ని ఎంత లేస్తాను నేను త్రీ ఓ క్లాక్ లేస్తామ్మ త్రీ ఓ క్లాక్ లేచి ఫస్ట్ నేను ట్యూన్ చేస్తాను ఓకే లా ల అనుకుంటా అంతే ఆ ఈ ట్యూన్ బాగుంటుంది అని చెప్పి దాన్ని రికార్డ్ చేసుకుంటా చేసుకుని దానిలో ఏం ఫ్రేమింగ్ చేయాల ఏ పదాలు పెడితే బాగుంటుంది ఆ పదాలను దానికి పొందిక చేసేసి మళ్ళీ సిక్స్ కింద నేను ఇంకా ఎయిట్ థర్టీ మళ్ళీ లేచి అప్పుడు అప్ అయ్యి స్టూడియోకి వెళ్తాను ఓకే సో ఒక సింగర్ వన్ డే పది సాంగ్లు వాడడం చాలా కష్టం మీరు వాడతారంట అవును అది ఎట్లా పాసిబుల్ పాసిబుల్ అంటే మనం డెడికేట్గా వర్క్ చేస్తే ఏదైనా సాధ్యమేమ్మా నేను పది పాటలు ఏమి ఒకప్పుడైతే డిఆర్సీ ఒక రోజు రేపు రికార్డింగ్ ఉందంటే ఈ రోజు మాకు చెప్పేవాళ్ళు రేపు స్టూడియో బుక్ అయిపోయింది మీరు రేపు పొద్దున వరకు పదమూడు పాటలు పద్నాలుగు పాటలు రెడీ చేసుకొని రావాలని అప్పుడు సిక్స్టీ మినిట్స్ క్యాసెట్స్ ఉండేవి అవును దాంట్లో ఒక మూడు నిమిషాలు తక్కువబడినా మళ్ళీ ఇంకో పాట రాయాలి అక్కడ అటువంటి రోజులు ఆ రోజు అదే అయితే అప్పుడు నేను స్పాట్లో రాసేవాని కాబట్టి అది నాకు ఇప్పుడు చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది వెంట వెంటనే అక్కడనే కూర్చొని రాసేయడం అక్కడనే కూర్చోడం రాసేయడం నేను ఇక్కడ రాసి ఇంకో ఇంకతో పాడించి మళ్ళీ ఇంకోటి రాస్తుంటే ఇక్కడ కూర్చొని మళ్ళీ ఈ పాట రాసేసి మళ్ళీ నేను పోయి మళ్ళీ పాడొచ్చి ఈయనకు నేర్పియడం ఆమెకు నేర్పించడం అట్లా చేస్తుంటే అది చాలా అప్పుడు ఇంకా టూ ట్రాక్ మిషన్స్ అన్ని అవి టూ ట్రాక్ రికార్డింగ్ అప్పుడు ట్రాక్స్ లేవు అదే ఆ టూ ట్రాక్లో అంటే ఒకసారి మొదలు పెడితే ఎండింగ్ వరకు పాట పాడేసేయాలి మ్యూజిక్ వాయించేసేయాలి అలాంటి రోజులు అవి ఇప్పుడంటే మీకు మల్టీ ట్రాక్స్ ఫ్లూట్ అయినప్పుడు వచ్చినా బాధ లేదు కీబోర్డ్ ఎప్పుడు వచ్చినా బాధలేదు రిథం ఎప్పుడు వచ్చినా బాధలేదు సింగర్ వాయిస్ కూడా చేంజ్ చేస్తారు అప్పుడు అన్న చేసుకోవచ్చు అట్లా అయిపోయింది కానీ దీంట్లో అంత మజా లేదు అప్పుడు లైవ్లో ఉన్న మజా అందరు మా ముందు కూర్చోని వాయించేవాళ్ళు మేము డైరెక్ట్ లైవ్ వాడేవాళ్ళం ఆ మజా వేరు దాంట్లో నీకు ఇంకా ఊపి వచ్చేస్తుంది వాళ్ళు వాయిస్తుంటే మనం పాడుతుంటే ఇంకా తగా ఫరుగు ఉంటుంది అది ఆ రోజు చాలా బ్యూటిఫుల్ సో ఇన్ని రోజుల నుంచి పేరు సంపాదించడం చాలా కష్టం అన్న ఇంత పేరు వచ్చింది మీకు ఈ పేరుకు తగ్గట్టు మీరు కష్టాలు కూడా చాలా స్ట్రగుల్స్ చేయచ్చు హెవీగా మామూలుగా కాదు అంటే ఇటు ఫ్యామిలీ చూడాలా ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ చూడాలా మళ్ళీ ఆర్కెస్ట్రా నేను ఆర్కెస్ట్రా సింగర్ నేను ఆర్కెస్ట్రాకి సాయంత్రం వెళ్ళాలా మళ్ళీ ఇక్కడ రికార్డింగ్కి వెళ్ళాలా అంటే చాలా అంటే నేను మా పాప ఇద్దరు పాపలు డిగ్రీ సెకండ్ ఇయర్ అయ్యే వరకు నేనే డ్రాప్ చేసేవాడి రోజు పొద్దున సాయంత్రం ఓకే నేను స్టూడియో ఎక్కడ మాది అప్పుడు ఎస్పిసి రికార్డింగ్ స్టూడియో మధురా నగర్ మన యూసుఫ్ కూడా ఆ లంచ్ టైంలో నేను లంచ్ అప్పుడు టూ ఓ క్లాక్ లంచ్ ఉండేది నేనేం చేస్తున్నాను త్రీ ఓ క్లాక్ తీసుకుంటుండి ఓకే త్రీకి తీసుకొని ఆ త్రీ ఓ క్లాక్ కరెక్ట్ అక్కడ నుంచి మొదలు పెడితే అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు మొదలు పెడితే ఇక్కడికి ట్వంటీ మినిట్స్ వచ్చేవా నేను తాను పాపని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతుంటే నేను వన్ అవర్ లోపల కవర్ చేసి ఇంకా రెండు పనులు అయిపోతాయని అయిపోతే మళ్ళీ పోయి మళ్ళీ పాడేసి వస్తుంది అంటే మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతారు కదా ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తుండే మా మదర్ సో నానే అంటుండేనా మా నాన్న చిన్నప్పుడు చనిపోయారు మా మా నాన్నకే మా నాన్న నాది ఏం పాడడం కానీ ఇవన్నీ చూడలేదు మా మదరే సో ఎంతమంది అన్న మీరు నాకు ఒక అన్నయ్య ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఓకే మా పెద్దకే చనిపోయింది ఓకే సో ఇంట్లో కళాకారులు అంటే మీరు నేనే అంతే సో వాళ్ళందరూ గవర్నమెంట్ అనుకుంటా లేదు మా నాన్నగారు ఓకే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు అప్పుడు ఏజ్ లేదు కాబట్టి మా అన్నగారికి ఇచ్చేస్తారు ఆ ఉద్యోగం మా అన్నగారు రైల్వేలో ఉద్యోగం తర్వాత పెళ్ళి అయిపోయినాక మా మదరే మా అన్నగారిని సపరేట్ చేసేసింది నేను మా మమ్మీ మా చెల్లి మా అన్న మేము ముగ్గురం ఉండేవాళ్ళం నలుగురం ఓకే ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటారు అందరు ఇక్కడే మేము మొత్తం మొత్తం ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి అదే మీరు ఇంతకు ముందు ఇంట్లో చెన్నై తమిళ మాట్లాడుతుంటే చెన్నై అనుకున్నా ఇంకా సో అట్లానే ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు చెన్నైలో ఉన్నారు మధురైలో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మేము పోతాం మా ఇంటికి ఏ ఫంక్షన్ వాళ్ళు వస్తారు సో ఇన్ని సాంగ్స్ పాడినప్పుడు మనకు చాలా ఒడిదొడుకులు అనేవి ఉంటాయి సో ఎక్కడన్నా మనము సాంగ్ పడడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇన్సల్ట్ చేయడం కానీ ఇట్లాంటివి లేదమ్మా అదేదో నాకు ఇంతవరకు అయితే ఇన్సల్ట్ చేయలేదు అంటే నేను అక్కడ దాకా రానిచ్చుకోను ఫస్ట్ నాకు కాన్ఫిడెంట్ ఎంత అంటే నేను వెళ్ళాను అనుకోండి ఏదైనా వాళ్ళు చెప్తే వెంటనే క్యాచ్ చేస్తాను అంత టైం ఇవ్వను నేను వాళ్ళకి వాళ్ళు చెప్పే టైం అయితే ఇవ్వను వాళ్ళు ఒకసారి చెప్తేనే దాన్ని పట్టేసి వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా బాగా చేయడానికే ప్రయత్నం చేస్తాను కాబట్టి నన్ను ఎప్పుడు ఎవ్వరు నన్ను ఎంకరేజ్ డిస్కరేజ్ చేయలేదు ఎంకరేజ్ చేశారు కానీ ఒకప్పుడు నాకు మనోజ్ అన్న కృష్ణన్న ఇప్పుడున్నారు కృష్ణన్న మనోజ్ గారు చనిపోయారు వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు మోహన్ మోహన్ కృష్ణ ముఖ్యంగా ఓకే నన్ను అసలు తెచ్చిందే వాళ్ళు ఈ ఫీల్డ్కి తెచ్చింది వాళ్ళు వాళ్ళతో వచ్చి తర్వాత మనోజన్న వీళ్ళ తర్వాత మోహన్ మోహన్ కృష్ణ తర్వాత మనోజన్ను ఉన్నాడు అప్పుడు ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అప్పుడు ఆ రోజుల్లో సింగర్స్ అంటే వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు సారంగపాణి గారు శంకర్ గారు వచ్చేవాళ్ళు నేను రాగానే వాళ్ళు కొంచెం తగ్గారు మనోజన్న కొన్ని ఎక్కువ పాటలు నాకు ఇచ్చేవాడు పాపం సో ఎక్కువ సపోర్ట్ మనోజన చేస్తుండే మనోజన అంటే వాళ్ళ వర్షన్ వరకు ఓకే ఇక్కడ డిఆర్సీ ఎస్పీసీ ఉంటే మోహన్ మోహన్ కృష్ణ చేసేవాళ్ళు రెండు జాగాలు చేస్తుంటే నేను వరకు ఇక్కడ చేసేవాడిని అక్కడ చేసేవాడిని సో ఫస్ట్ లవ్ సాంగ్ పాడిరు దాని తర్వాత సెకండ్ సాంగ్ ఏది లస్కర్ జాతరలో బోనాల పండగ ఓకే లస్కర్ జాతరలో ఉన్న బోనాల పండగ ఒక్కసారి అన్న ఆ సాంగ్ లస్కరి జాతరలో ఉన్న బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా కట్టు బొట్టు చీర కట్టు యాక్చువల్ ఇది ఇది మరాఠీ సాంగ్ ఇది ఓకే ఈ సాంగ్ని నలుగురికి ఇచ్చారాయన ప్రొడ్యూసర్ నలుగురిలో ఎవ్వరు ఈ పాటను కరెక్ట్గా బాగా రాసుకొస్తారు వాళ్ళకే ఛాన్స్ ఈ ఫస్ట్ పాట ఉంటుంది క్యాసెట్లో అని అప్పుడు నేను అది अवर मला जचेन त्यालाच आनला तो जागा पुन्याला आतान मानला शेदर चेनी काली मैना लागली दोलेला जवा लागली दोलेला मजा नवीन पोपटा लगला मिठ मिठ बोलेला आप आता थी ओके नांदेसरे इतना कन्वर्ट जैसा आसन మీరు ఏ భాషలో వాడినా మీరు వాడే తీరికి నాకు అన్న అంటే ఇప్పుడు నాకు తెలిసి మరాఠీ ఆ మరాఠీ నాకు భాష అర్థం కాకున్నా మీరు వాడుతుంటే అది ఒక వినసొంపు అది అంటే వింటుంటే బాగుంది కానీ నాకు తెలుగులో కూడా కావాల పాడండి ఒకసారి దీంట్లో ఇంకో రకం కూడా పాడాను అవునవును అది ఆ వర్డే దానికి చాలా మనుషులకు తట్టినవాడని ఓకే నాకు నాకొకసారి లస్కర్ల సాంగ్ కావాలి ఎందుకు నాకు ఆ సాంగ్ కావాలి కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కుపోగు మెడలో అందమైన నల్ల నాగు శక్తివరాల తల్లి నల్ల నాగుల నాగమల్లి కానీ అసలు ఏం పాడుతున్న సాంగ్స్ నాకు గుస్బాన్స్ వస్తున్నాయి నేను నిజం చెప్తున్నా ఇదో నార్మల్గా కాదు అంటే మీ దాంట్లో పాటల దేవత సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడున్న సాంగ్స్ అన్ని బూతులు ఉంటాయి ఎక్కువ నిజం చెప్పాలంటే అంటే ఇట్లా కాదమ్మా సమయానుకూలంగా పరిస్థితులకు ప్రభావం దానితో పడకుండా తర్వాత వాళ్ళ ప్రొడ్యూసర్ ఏం చెప్తాడో అది తినాల్సి వస్తుందమ్మా తప్పదు అక్కడ అందుకే నేను ఏ ప్రొడ్యూసర్ కింద వర్క్ చేయను నేను ఒకటే చెప్తాను నా దగ్గర వస్తే ఏం చేస్తాను అది ఫైనల్ అట్లయితే మీరు నాకు ఇవ్వండి లేకపోతే వద్దు నేను స్వతహా చేస్తా మళ్ళీ మీరు ఇది తీసేయండి అది పెట్టండి ఇక్కడ అట్లా అంటే నేను చేయ ముందే నేను వాళ్ళ దగ్గర వర్డ్ తీసుకొని చేస్తాను ఓకే అందుకే నా పాటల్లో నాదే నడవాలి అంతే ఎందుకంటే వాళ్ళు చెప్పింది అది ఒక్కోసారి బాగుండవచ్చు బాగాలేకపోవచ్చు దాన్ని ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకోవాలి కదా అవును సో అంటే ఫస్ట్ మీరు సాంగ్ పాడారు ఇది మన లవ్ సాంగ్ దాని తర్వాత ఎవరు నన్ను అప్రోచ్ అయ్యారా నేను సాంగ్స్ పాడాలనుకుంటున్నా సాంగ్స్ రాయాలనుకుంటున్నా చాలా మంది నన్ను పిలిచే వాళ్ళమ్మ ఆ రోజుల్లో మా దగ్గర ఫోన్స్ కూడా లేవు వాస్తవం చెప్పాలంటే ఫోన్లు అట్లాంటివి ఏమీ లేదు ఆ కంపెనీ ఓనర్స్కి ఫోన్ లే వాళ్ళ అగ్రిమెంట్ ఉంది మా వాళ్ళు ఎవరికి పాడరని వాళ్ళని డైవర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు అట్లా మాకు ఛాన్సులు రాకుండా చాలా చేశారు వాళ్ళు తర్వాత నేను ఎస్విసి కంపెనీకి వచ్చిన తర్వాత చాలా మంచివాళ్ళు ఆయన అంటే ఎస్బీసీ కంపెనీకి ఎట్లా వచ్చారు మీరు అయితే నైంటీ ఎయిట్లో మా మా డిఆర్సీ కంపెనీ ప్రొడ్యూసర్ గారు కాలం చేశారు ఆయన ఓకే కాలం చేసిన తర్వాత నేను ఎస్విసి కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు ఓకే అప్రోచ్ అయ్యి అన్నాను అంటే ఆయన నాకు అంతకుముందు రెండు మూడు సార్లు నన్ను కలిశారు ఒక్కసారి లేదన్నా నేను యాద్గిరి అని ఉన్నా నేను పాడనని చెప్పిన ఆయన చనిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చారు ఆయన అసలు లేదన్నా నేను పాడనని చెప్పిన చెప్పి స్టూడియోలో నాకు వాళ్ళ సన్కు కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే నేను ఇంకా నేను పాడను మీ కంపెనీకి అని నేను వచ్చేసిన అది అమృతవాణిలో ఉన్నటువంటి ఆపరేటర్ ఆయనకు ఫోన్ చేసి చెప్పాడు క్లెమెంట్ ఇంకోసారి వాళ్ళకి పాడనని చెప్పి వెళ్ళిపోయాండు స్టూడియో నుంచి అంటే వాళ్ళు నన్ను వచ్చి అప్రోచ్ అయ్యినారు ఓకే నేనన్నా నేను పాడతానన్నా ఇప్పుడు మీకు కంపల్సరీ పాడతాను అట్లా ఓకే నుంచి కాబట్టి మనకు కూడా అవకాశం ఇంపార్టెంట్ అంతే మేము కూడా ఇప్పుడు నాకు కూడా రోజు జరగాలి అంతే కానీ నాకు వాళ్ళు చాలా మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు సిరీ అమ్మాసింగ్ కంపెనీ గ్రేట్ నన్ను అడిగితే ఆయన ఎంత మంచి ఆయన అంటే మల్లేష్ యాదవ్ గారు ఒంగూరు మల్లేష్ యాదవ్ గారు ఇప్పుడు వాళ్ళ సన్నే వాళ్ళ స్టూడియో వాళ్ళ కోన్ స్టూడియో ఉంది ఓకే ఎస్విసి స్టూడియోస్ అని జ్ఞానేశ్వర్ ఆయన్నే నడిపిస్తున్నాడు మొత్తం గుడ్ ఆపరేటర్ సౌండ్ ఇంజనీర్ ఎక్సలెంట్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అబ్బాయి చేస్తున్నాడు శంకర్ మహాదేవన్ గారిది ఉన్ని కృష్ణన్ గారిది అలాంటి పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడు అబ్బాయి వెరీ గుడ్ పర్సన్ వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు రియల్గా కళాకారులకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవాలో వాళ్ళకి తెలుసు ఆయన కూడా అప్పుడు నా నేను స్టూడియోలో వెళ్తే రికార్డింగ్ అప్పుడు అన్న నీ పాటలు నేను చేస్తావు నీ ఇష్టం అని వెళ్ళిపోయేవాడు యాక్చువల్ ఆయన ఉండేవాడు కాదు మొత్తం నేను రికార్డింగ్ అంతా అయిపోయాక అంత కానీ వాళ్ళ సన్ ఫోన్ చేసేవాడు డాడీ అయిపోయినాయి ఎనిమిది పాటలు అయిపోయినాయి అంటే అప్పుడు వచ్చి వినేవాడు ఆయన అంత మంచి ఆయన నమ్మకం మీద నమ్మకం అది నమ్మకం అలా నమ్మ నమ్మే ఆయన చాలా నమ్మకస్తుడు నాకు బాగా అంటే నేను చెప్పొద్దు ఇంకా ఆయన గురించి లెజెండ్ పర్సన్ ఆయన ఈ రోజు ఈ శారదా కాండ్ల పాటలు కానీ ఒగ్గు కథలు కానీ ఫస్ట్ తెచ్చింది ఆయన్నే ఫోక్కి ముందు ప్రాణం పోసింది వాళ్ళు చాలా మంచి వ్యక్తి వ్యక్తిత్వంగా కూడా కళాకారులకు ఎంత ఇవ్వాలనో ఆయనకు బాగా తెలుసు చాలా నేను ఫస్ట్ టైం పదివేలు చూసి నేను నా లైఫ్లో నేను పదివేలు ఎప్పుడు చూడలే పదివేలు నాకు ఇట్లా చేతిలో పెట్టి పూలలో పెట్టిచ్చినాడు నాకు పదివేలు అన్నా అంటే ఇది తక్కువ నేను ఏం తీసుకుంటాను సముద్రం నుండి ఒక చొంబడి నీళ్ళు తీసుకోగలుగుతాను గ్లాస్ నీళ్ళు అంతకంటే మీరు సముద్రం లాంటి వాళ్ళు ఏమనుకోవద్దు ఉంచండి అన్నాడు అంత మంచి వ్యక్తి వెరీ గ్రేట్ పర్సన్ సో ఫస్ట్ శాలరీ ఎంత మీది ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఎట్లాది పది పాటలు రాసి పాడితే సారీ పదకొండు రూపాయలు అనుకోండి ఓ పది పాటలు రాసి పాడితే నూటొక్క రూపాయి ఇచ్చినారు అన్నమాట హండ్రెడ్ అండ్ వన్ రూపీ ఓకే సో ఏడాది డిస్కవరీ కార్డన్ కంపెనీ సో ఫస్ట్ ఫస్ట్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ ఏ ఇ ఇయర్లో ఇది ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్లో ఎయిటీ సెవెన్లో అంటే ఫస్ట్ అక్కడ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి నాకు తెలిసి మీకు తిరుగులేదు ఇప్పటివరకు కంటిన్యూగా రావడం జరిగింది ఎప్పుడన్నా ఈ స్ట్రగుల్స్ అన్నీ పడుకుంటా ఇన్ని సాంగ్స్ పాడుకుంటా ఎప్పుడన్నా అంటే తినడానికి లేని రోజులు ఎప్పుడన్నా గడపడం జరిగిందా నాకు రాలేదమ్మా ఎందుకంటే మా నాన్నగారు పెన్షన్ వచ్చేది మా మదర్ దాంట్లోనే కరెక్ట్గా సెటిల్ చేసేది కేవలం నేను ఇంటి అద్దె కట్టాలి ఎవ్రీ మంత్ నేను ట్యూషన్స్ చెప్పేవాన్ని చిన్నపిల్లలకి ఓకే ఆ ట్యూషన్స్ వచ్చే డబ్బులు అవన్నీ కలిపి నేను ఇంటి అద్దె నేను కట్టేసేవాన్ని కొన్ని ఇయర్స్ ముందు కూడా మీరు రెంట్గా ఉంటుండే అవును హండ్రెడ్ పర్సెంట్ రైల్వే క్వార్టర్లో రెంట్ నేను అదే రైల్వే క్వార్టర్లో రెంట్ అది కూడా ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు డబ్బు రాలేదా లేదమ్మా అప్పుడు నా ఏం లేదు అస్సలు లేదు సంవత్సరానికి ఏమమ్మా అప్పుడు ఒక పదిహేను ఇరవై గ్యాసెస్లో పాడేవాళ్ళం ఆ పదిహేను ఇరవై అప్పుడు మీరు నమ్మరు నాదొక ఒక టేప్ రికార్డర్ కూడా లేదు అప్పుడు సైకిల్ కూడా లేదు నా దగ్గర అటువంటి పరిస్థితిలో నేను ఏం చేసేవానంటే ప్రోగ్రాం ఎప్పుడని చెప్తే ప్రోగ్రాం సాయంత్రం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు ఉంటే ఆ స్పాట్ ఎక్కడో తెలుసుకొని నడుచుకుంటూ పోయేవాన్ని ఎక్కడ బాలం రాయి ఎక్కడ తాడుబంద్ నడుచుకుంటా నడుచుకుంటూ పోయి ఎక్కడన్నా హోటల్లో అక్కడక్కడ నాకేం అలవాట్లేదు గీ తాగడం హోటల్లో కొంతసేపు కూర్చొని అక్కడ చూసుకొని టైం టైంపాస్ చేసి అంత సామాన్ సెట్ట నేను పోయేవాడిని సో అంతగానో నడుచుకుంటూ వెళ్ళి అలసిపోయినా కానీ అక్కడ పోయి సాంగ్స్ పాడుతుండే మంచి వాడేవాడిని ఇంకా అది మన మనసులో ఏముండాలంటే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి అనే తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు అలసట కనబడదు ఓకే స్టిల్ నో ఐఎమ్ డూయింగ్ ఏజ్లో కూడా చేస్తున్నాను అదే సో అంటే ఇప్పటివరకు రోజు వరకు అంటే ఒక మనకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు సో మెయిన్గా ఇద్దరు ఎవరైనా ఉన్నారా నాకు ఈ ఆర్కెస్ట్రా ఫీల్డ్లో మోహనన్న మోహన్ కృష్ణ ఓకే చాలా సపోర్ట్ ఆ తర్వాత మా అయితే ఎట్లయినా నాకు సపోర్టే అదే మా భార్య ఇప్పుడు ఓకే వెరీ సపోర్టబుల్ అంటే ఏ రోజు నన్ను ఇంత రాత్రి వచ్చిన ఇంత టైం అవుతుంది ఏంటి ఏ రోజు నన్ను అడగలేదు లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ ఓకే అంటే ఆమె మా దూరం నుంచి మా అత్త కూతురే ఓకే మా అత్త కూతురే అయితే నేనే ఇష్టపడి మా మమ్మీకి చెప్పినా అమ్మ నేను చేసుకుంటా అంటే మా అమ్మ ముందు వద్ద వద్దు అంటే నేను అన్న లేదు అంటే వాస్తవం చెప్పాలంటే నాకు ఎవరు ఇవ్వలేదు ఫస్ట్ చాలా పెద్ద స్టోరీ అది ఎందుకు టాలెంట్ ఉంది సింగర్ ఏ లేడీ సింగర్తో ఏ రాత్రి ఎక్కడో పోతాడు ఎక్కడ తాగుతాడో ఏం చేస్తాడు ఏందో అని ఎవరి వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళ కూతుర్ని ఎట్లా ఇస్తారు అట్లా నన్ను నమ్మకుండా ఓకే కానీ నాకు చిన్నప్పటి నుంచే నేను నాకు ఒక గోల్ ఉండేది నేను బాగుపడాలంటే ఏం తాగొద్దు ఏం తినకూడదు మంచిగా ఉండాలి ఏ అలవాటు అట్లనే ఉన్నాను నేను నేను ఏ నాకు టీ కూడా అలవాట్లేదు ఇప్పటికీ టీ కూడా తాగాను సో ఏ ఇయర్లో పిల్లయిందన్న నైన్టీ త్రీ నైన్టీ త్రీ సో అంటే అమ్మకి చెప్పాం అమ్మ వెళ్ళి అక్కడ మాట్లాడి మాట్లాడింది తర్వాత ఇక తిరగడమే ఓకే సో మీరు ఇంత పేరు రావడానికి కారణం కూడా వద్దు ఎందుకంటే పెళ్ళైన తర్వాత కొన్ని ఇబ్బందులు పెడితే ఆగిపోతుండే మంచిగా అదే ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఎంత ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు సో ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక పాప డేవిడ్ డేవిడ్ డిగ్రీ కాలేజ్లో ఇప్పుడు లెక్చర్ ఓకే డిగ్రీ చిన్న పాప ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ దీంట్లో ఉండింది మదీనా మదీనా డిగ్రీ కాలేజ్ ఓకే మదీనా హిమాయత్ నగర్ ఓకే సో మరి మీ కళ వాళ్ళకి ఎవరికైనా వచ్చింది పిల్లలకి లేదమ్మా రాలేదు కానీ మా కూతురుకి డాన్స్ వచ్చింది పెద్ద కూతురికి చాలా మంచి డాన్స్ వెరీ గుడ్ డాన్స్ అది వచ్చింది అంతే సింగింగ్ మాత్రం రాలేదు అయితే మీరు ఇంట్లో నలుగురే ఉంటారు కదా ఎప్పుడైనా పాటలు పాడుతూ ఉంటారా ఇంట్లో లేదమ్మా నేను అస్సలు ప్రాక్టీస్ చేయా అంటే ఎప్పుడన్నా వద్దు కానీ పిల్లలు కానీ పాడడాడీ అని చెప్పేసి అన్నా లేదు పాడరు వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు మా పిల్లలకి అసలు నేను ఏం పాడను నాకు తెలియదు కూడా ఇప్పటివరకు ఓకే అస్సలు తెలియదు ఎప్పుడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే మీ డాడీ వాడింటిది అంతే అట్లా అన్న ఆటరు అంతే అంతే కానీ ఇంకోటి ఇది మన పాలది పాట ఒకటి పాలపూర గాని ఇంకోటి ఈ మధ్య ఓ రాములమ్మ సాంగ్ వచ్చింది చాలా హైలైట్ ఈ సాంగ్స్ మిలియన్లు ఉన్నాయి సో ఆ రెండు సాంగ్స్ నా కోసం వాడన్న ఎందుకంటే నాకు ఇష్టం ఒక్కసారి పాలపూర పాలపోరగాన్ని నే బుగ్గలోని నా పాట నే దినక్ పాట పాడి పరేషాను చేస్తా నేను మాటలతో మత్తును ఎక్కిస్తా నేను ఆడను నీ ఆటలు ఆడిస్తా సదా తీనుమారు పాటలు వినిపిస్తా పాల పోరగా నేనే పాలబుగ్గలోని నా పాట వినే పోరి నేనేమి తెలియనున్ని పక్కింటి పోరి పేరు రీటా నా పాట విని వస్తుంది నాయంట దానయ్యతో నీ వచ్చే పెద్ద తంట నన్ను చూస్తే ఆనికేమో ఒళ్ళు మంట నే పాలబుగ్గలోని నా పాట అయ్యి నే పోరి నేనేమి తెలియను అసలు అయ్యలేదు అసలు దీంట్లో చాలా బాగుంటుంది అమ్మాయికి ఇష్టం ఉంటది కానీ వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు అంటుంది మళ్ళీ ఆస్తి పాస్తి లేని నే గరీబు దానయ్య పైసలున్న బడా బాబు నా మనసుకు నేనే బాబు దీనికి చెప్పలేడు ఎవ్వడు జవాబు ఆ తర్వాత ఇంకో చరణం వస్తుంది ఆస్తి పాస్తి లేని నే గ్రీబు దానయ్య పైసలున్న బడా బాబు ఆడు పోలీసులా ఇచ్చిండు రిపోర్టు నాకు మా ఊరి సర్పంచ్ సపోర్ట్ అసలు ఈ రైమింగ్ ఇట్లా వస్తుంది అన్న నేను ప్రతి పాట రైమింగ్లోనే ఉంటుంది అదే రైమింగ్ అస్సలు మిస్ అవ్వను ఓకే రైమింగ్ ఉంటేనే మనసుకి ఇట్లా షార్ట్ తగులుతుంది కానీ నేను ఈ పాటలు విని విని ఆ పాట రాసిన పాట నా ముంగటి ఉంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నా మొహంలో అది మీకు కూడా తెలిసిపోతూ ఉంటుంది నేను మాట్లాడుతుంటే అన్న అది రాములమ్మది కూడా పాడండి గుట్ట గుడ్లా గుడ్ల రవిక దానావు పోరినా బొమ్మో కాళ్ళ కడియాలున్న దానా పోరి కములమ్మో గుడ్లా గుడ్ల రవికె దానావ బొమ్మ జరదే కోనా ఈ మధ్యలో ఏదో చిన్న ఉంటుంది ఊపు అవును తర 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 తరనా నారింజ నగరాల నారింజలు అసలు ఈ పదాలన్నీ ఎట్లా కలుపుతారు అన్న ఇవన్నీ ఏ టైంలో కూర్చోండిస్తారు మీరు నైటే ఎప్పుడు లీజర్ పేరు దొరికితే ట్యూన్ మాత్రం ముందు మార్నింగ్ అవస్థ చేస్తాం ఆ తర్వాత ఫ్రేమింగ్ చేసుకుంటాం అంటే మీరు పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్న పూర దాకా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అవును ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అయిన పాట మోడల్ది మోడల్ మోడల్ అవును సూపర్ మోడల్ సూపర్ మోడల్ అది పెద్ద పెద్ద సెలబ్రిటీలే అసలు అంటే ఈ సాంగ్ ఎందుకు రాయాలనుకున్నారు మోడల్ది అంటే ఈ మోడలింగ్ చేసే పిల్లలు ఒరిజినల్ ఉన్నారు కొంతమంది వాళ్ళు అడిగారు అన్న నాకు ఒక మోడలింగ్ పాట కావాలంటే సరే బాబు ఓకే ఇష్క్ సికందర్ మోడల్ మోడలింగ్ లా దద్దరి కేకల్ అదే అదొక్కసారి సాంగ్ ఇప్పుడు హైదరాబాద్లో గల్లీకి ఒక మోడల్ బస్సుకి ఒక మోడల్ వీధి వీధికి ఒక మోడల్ విలాసాల మోడల్ స్మార్ట్ స్టైలు చంద్రుడు కొత్త మోడలు మోడలింగ్ లటాపరు టాపరు అందరికీ మిత్రుడు స్టైలిస్ట్ చంద్రుడు లేటెస్ట్ చూర్యుడు ననా నారనా ర్యాంపు మీద కొచ్చుండా కేకల కేకల్ సారా సూపర్ అన్న అసలు అంటే ఇప్పుడు ఈ పాట హైదరాబాద్ లో ఒక ఊపితుంది అవును హైదరాబాద్ లో గల్లీలో ఒక మోడల్ వెళ్తున్నాడు ఎప్పుడైనా అని మోడల్ మోడల్ నేను మోడల్ అని ఇది ఒక క్రియేట్ చేసారు ఇదొకటి మొన్న గల్లొస్తున్నారు వస్తున్నారు పెడుతున్నారు అసలు సూపర్ అన్న ఎందుకంటే ఆ గల్లీలు ఉన్న పూరలు అందరూ నడుచుకుంటూ వచ్చి ఆ సాంగ్ పెట్టుకుంటారు అవును అసలు ఆ సాంగ్ కూడా సూపర్ అది నేను ప్రత్యేకంగా సీతశంకర్ యాదవ్ కోసం చేసిన ఆ పాట ఓకే మునగాళ్ళు వస్తున్నారు జింక చిక్క జింక చిక్క మెలికెలు పెడుతున్నారు జిగిరి చిక్క జిగిరి చిక్క పైన వాన్లు వస్తున్నారు జిగా చిక్క జిగా చిక్క పల్టీలు కొడుతున్నారు జిగిరి డిగిరి డిగిరి ఖడ్గా మృగాలు వేటా సింహాలు పొట్టేలు డిచ్చిల పోరగాళ్ళు కొమ్ముల దున్నాలు సైరాసవాలు సైరాసవాలు పోరగాళ్ళు పైలా పచ్చిసు పూరగాళ్ళు ఘాటామోటా మొనగాళ్ళు పై మానొస్తున్నడే డిగిరి డిగిరి డిగిరిడిగా పల్టీలు కొడుతున్నరే అన్న జిగిరిచిక అంటే ప్రత్యే మీరు వాడుతున్న పాట ఒక్కోటి ఒక్కో ప్రత్యేకత ఉంది వింటుంటే వినసొంపు ఉంది అంటే ఈ పాటలన్నీ ఎట్లా క్రియేట్ చేస్తారో అంటే దేవుడు దేవుడు ఇచ్చిందమ్మా ఏం లేదు మనం సింపుల్ ఆయన ఏది మనకు చేస్తున్నాడో చేస్తున్నాం అంతే పది మందిని సంతోష పెడుతున్నాం అది చాలు మనకు వేరే ఇంకేం లేదు సో చాలా మంది మీతో పాటలు రాపించుకోవడం జరిగింది ఎవరన్నా మోసం చేయడం జరిగిందా ఓబ్బో చాలా ఉన్నారమ్మా ఏదన్నా మర్చిపోలేదు ఒకటి షేర్ చేసుకో అంటే అమ్మా ఇప్పుడు ఈ రోజుల్లో మనిషికి చెడు చేసి ఎంజాయ్ చేసేవాడు అంతే ఎదుటివాని దుఃఖము వీనికి ఆనందం ఆనందం ఇప్పుడు అయిపోయింది మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చేశాం మేము వాడి మీద దగ్గర దగ్గర ఒక కిలో బంగారం ఉంటుంది కమిట్మెంట్ చేసుకున్నాం పేమెంట్ ఇంకా ఇవ్వలేదు ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళని ఇంకేమంటామమ్మ మనం పోయా గొడవ చేసుకోలేము అందుకే ఇంకా మన వాళ్ళ విజ్ఞతకు వాళ్ళని వదిలేసేయాలి కానీ ఒకటి మాత్రం నిజం ఈరోజు ఒకరిని ముంచి నువ్వు సంతోషపడుతాయేమో రేపటి దాని పర్యవసానం మాత్రం ఉంటుంది ఇప్పుడు నేను ఎంత కష్టపడి నేను పేమెంట్ ఇచ్చిననో కళాకారులకు నాకు నేను ఇచ్చేసిన ఆల్రెడీ నేను పేమెంట్ చేసేసిన మొత్తం అది నాకు వచ్చే దాంట్లో ఏడో ఎనిమిదో వేలు మిగులుతాయి నేను పేమెంట్ మొత్తం చేసేసిన వాళ్ళకు కానీ ఇది మాత్రం వాళ్ళకి తప్ప కాదు అట్లా చాలామంది ఉన్నారు ఒక్కరని కాదు అందరికీ కంపల్సరీ దాని పర్యవసానం అయితే ఉంటుంది దీంట్లో సంపాదించడం కంటే ముంచుడో ఎక్కువ ఉంటుంది అమ్మా ఫీల్డ్లో ముంచడం ఎక్కువ చాలా మామూలుగా ఒక ఇట్లానే పదమూడు పాటలు చేయించుకొని మొత్తం ఎనభై నాలుగు వేలు ముంచేస్తారు ఒకళ్ళు ఎయిటీ ఫోర్ థౌజండ్ అప్పుడైతే నేను నేర్చుకున్నాను నేను నా భార్య మెడ నుంచి చైను నెక్లెస్ తీసుకుపోయి మార్వడి దగ్గర పెట్టి పేమెంట్ ఇచ్చిన అందరికి ఓకే అంటే ఇట్లా మనుషులను బాధపెట్టి వాళ్ళు ఏం సాధిస్తారు అసలు సాధిస్తారని కాదమ్మా వాళ్ళకదో సంతోషం ఏ ఇంకా అది గొప్పగా చూసినారా ముంచేసిన ముంచేసినా అడుమ దగ్గరికి ఆడుతాడా అట్లా అంటే అది వానికి ఒక పైసాచిక ఆనందం అనమాట అదే అది వాడికి తెలియదు దాని యొక్క పర్యవసానం ఎట్టుండదు నన్ను ఈరోజు నువ్వు ముప్పై నలభై వేలు ముంచొచ్చు రేపు ఆ ముప్పై నలభైకి లక్షలు వెళ్ళిపోతాయి అది మాత్రం తప్పదు కానీ మీరు ఎంత మంచోలో నాకు ముందే అర్థమైందన్న అంటే నేను లోపలికి వచ్చిన తర్వాత ఏదో ఎలక్ట్రిషియన్ గురించి మాట్లాడుతుంటే ఎలక్ట్రిషియన్ గారు వస్తలేడు అంటే పైసలకి ఇవ్వాలన్నారు మీరు అంటే మీరు పైసలు ఇవ్వాలి ఇయ్యాలేమని చెప్పి నేను అనుకున్నా కానీ వాడు మీకు పైసలు ఇవ్వాలని చెప్పి నాకు తెలియదు అంటే తనకెందుకు ఇచ్చారు మీరు పైసలు ఆహా అట్లా కాదమ్మా ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది మందారా అడుక్కుంటారు తర్వాత అట్లా ఉంటాయి చెప్పొద్దు అదే అదే అది తప్ప లేదు లేదు నేనే నేనే అడిగినా కాన్న మీరు మీ అంతలో మీరు చెప్పాలి ఎందుకంటే నాకు చిన్న ఇంతకుముందు నేను విన్నా కాబట్టి అట్లా అని అనుకున్నాడు ఇంట్లో మేము చాలా లాస్ అమ్మా భయంకరమైన లాస్ ఫస్ట్ ఒక మేస్త్రి నన్ను మోసం చేసి దగ్గర దగ్గర మూడున్నర లక్షలు గోల్ చేసేసి ఉన్నాను ఓకే మళ్ళీ ఇంకో మేస్త్రిని పట్టుకొచ్చినాం తర్వాత వీళ్ళు ఎవరు మన చాలామంది ఉన్నారులేమ్మా అట్లా పోనీ వాళ్ళు అంటే ఎందుకన్న అట్లా మరి అంటే మనకు నాది ఏంటంటే నా ప్రొసీజరు నేను రేపైన ఇవ్వాలా ఎందుకు ఈ రోజు ఇచ్చేది పాపం వాళ్ళకి ఏం కష్టం ఉంటుందో ఇచ్చేస్తా వాడు మోసం చేసి వెళ్ళిపోతాడు అలా సో నేను ఇంతకుముందు కింద ఇలా నేను మాట్లాడినప్పుడు మీ గురించి కింద నేను ఎంక్వైరీ చేసిన ఇల్లు కట్టడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసారు చుట్టుపక్కల గొడవలు పెట్టుకురు ఇవన్నీ తెలిసినాయి నాకు ఇవన్నీ నిజమాలా నిజాలా కొన్ని ఉన్నాయిలేండి దాంట్లో ఓకే చూడమ్మా ఈ రోజుల్లో మనల్ని ఎవ్వరూ వేడిపించే అవసరం లేదు గవర్నమెంట్ ఏడిపిస్తుంది ఫస్ట్ గవర్నమెంట్ ఏడిపిస్తుంది నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒకరికి మీరు పర్మిషన్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఆ ప్రకారంగా మనం కట్టుకుంటే ఏం తప్పు లేదు కదా నీ నీ స్లాబ్ అన్నీ వస్తారు వాళ్ళు ముందే వచ్చి మనకు చెప్పి లేదు బాబు ఇది ఇంతే ఉంది ఇది ఇంత అంటే మనం అడ్జస్ట్ అయిపోతాం నువ్వు అన్నీ కట్టిన తర్వాత మన భయము వాళ్ళకు పెట్టుబడి మన భయము వాళ్ళకు పెట్టుబడి కానీ నేను ఏ రోజు ఎవరి దగ్గర పోలేదమ్మా ఎంతవరకు అయితే అంతవరకు కానివ్వు నా అదృష్టంలో ఉంటే అవుతుంది లేతే లేదని దేవుణ్ణి నమ్ముకున్నా కానీ నాకు మా కార్పొరేటర్ గారు సపోర్ట్ చేసింది ఓకే రామ్ యాదవ్ గారు వాళ్ళ మిస్సెస్ సపోర్ట్ చేసినారు వాళ్ళతో పాటు ఒకరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా సపోర్ట్ చేసింది కామైపోయింది అయితే ఇంతమందికి మీరు పాటలు రాసిరన్నా అంటే పొలిటికల్ లీడర్ దగ్గర నుంచి పైలవాన్లు వీళ్ళందరూ చాలామందికి సో వీళ్ళు పాటలు రాపించుకున్నంతసేపే ఉంటారా తర్వాత కూడా మనకి లేదు నేను చూసినంత వరకు అయితే ఎవరు ఉండరు అన్నమాట వాళ్ళ స్వార్థమే వాడి పాట హిట్ అయిపోయింది అనుకోండి నేను ఎవడేద్రే నేను నాతో నేను పైకి వచ్చిన అంటారు అంతే అది హండ్రెడ్ పర్సెంట్ కానీ మీ పాట తోటి చాలా మంది హైలైట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక అది వాళ్ళకి తెలియాలమ్మా మనం చెప్పొద్దు అది మనం చెప్పొద్దు మనం మనం జస్టిస్ కూడా చేయొద్దు అని వాళ్ళకు తెలియాలి వాళ్ళ మనసుకు తెలుసు చెప్పుకోరు సో ఇన్ని పాటలు పాడారు కదన్నా ఏ పాటనన్నా మిమ్మల్ని ఎక్కువ సతాయించిన పాట ఉందా అంటే టైం తీసుకొని లేదమ్మా మీకు తెలీదు ఎప్పుడన్నా మీరు నా స్టూడియోకి రండి నేను మైక్రోఫోన్ ఎదురుగా పోయినా అంటే పదిహేను ఇరవై నిమిషాలు నేను పాట పాడొచ్చేస్తాను అంతే టైం ఎక్కువ తీసుకొనే తీసుకొని నేను ఇంకోటి మీరు అనుకుంటారేమో నేను రాసుకొని అన్నీ పోతానని ఏముండ ట్యూన్ చేసుకొని పోతా పోయి ఆయన అడుగుతా అంతే పాటిని నీకు దేని గురించి కావాల పాట నీ కంటెంట్ ఏంటి నాకు దీని గురించి కావాలా దోస్తాని లేదు మోడల్ లేదు లవ్వింగ్ దీని గురించి అక్కడ రాస్తానుంటే పాడుతానుంటా రాస్తానుంటే పాడతాను ఓకే సో అంటే మీరు రెండు నిమిషాల్లో అంటే పది నిమిషాల్లో పాట అన్న సో జస్ట్ నేను ఒక చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నా అంటే మీకన్నా నేను చాలా చిన్నోన్ని కనిపిస్తా అంటే టెస్ట్ అన్నది ఒకటి నేను చూద్దామనుకుంటున్నా పేరు శివ మా ఛానల్ పేరు ఆదాన్ సో ఈ రెండింటి నలభై అన్న ట్యూన్ చేయగలరా చేయొచ్చు దాంట్లో సిప్పి చూపించే షేర్ ఖాన్ దన్ ఆదాన్ సిప్పి చూపించే షేర్ ఖాన్ రీల్లో దిప్పుతాడు నిన్ను అన్నీ చూపిస్తాడు నిజంగా శివా ఛానల్ శివ చౌదరి ఛానల్ మనసున్న ఛానల్ అందరి మన్ననలు అందిన ఛానల్ అయిపోయింది అంటే ఎట్లా వస్తుంది అదే అంతే మా అప్పుడప్పుడే అనుకోవడం చేసేయడం అంతే దాంట్లో ఏమీ ఇది లేదు ఇది వాస్తవం ఇది నేనైతే ఇప్పుడు బయట షోస్ వెళ్ళినప్పుడు నా పేరు మీద పాట పాట పాడ ఏం చేయాలము అంటే ఆ రైట్ పో పాడేస్తున్నా అంట అంతే మొన్నట్టను ఒక పాట పాడినాము దమ్ముంటే ఆపురా ఆయన పేరు శివానే నీ పేరే దమ్ముంటే ఆపురమా శివన్న తోపురా దమ్ముంటే ఆపురమా శివన్న తోపుర మనసున్న వాడురా మా మంచి గుణమురా అరే దమ్ముంటే అర రర దమ్ముంటే ఆపురమా శివన్న తోపురా అయిపోయింది పాట అంటే జస్ట్ మీరు చెప్పంగానే లైమింగ్ వచ్చేస్తుంది పాట పాడేస్తా అంతే ఓకే కానీ ఇంత టాలెంట్ ఎట్లుందో అన్న నాకు అర్థం కావట్లేదు నేను నిజం చెప్తున్నా మీ పాదాభి వందనం చేసుకుంటే ఇంటర్వ్యూ అయిపోయి ఎందుకంటే అంత ఈజీ కాదన్న ఒక మనిషి ఇంత ఇంత టాలెంట్ ఉండి చాలా మంది ఇంత టాలెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని మనల్ని తొక్కాలని చూస్తారు చాలా మంది ఇట్లాంటివి ఎప్పుడన్నా జరిగినాయా అట్లయితే నాకేం జరగలేదమ్మా నేను అక్కడ వరకు పోలే కదమ్మా నేను నా వరకు నేను నా దీన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను ఓకే అంటే నాది నేను అంటే మీ సరౌండింగ్కి ఎవరిని రానియకపోతుండే నేను లేదు నేను నా ప్రపంచాన్ని నేను సృష్టించిన ఇప్పుడు మీరు ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి ఫోక్ సాంగ్స్ అన్ని కూడా ప్రతిదీ మోడల్స్ మీద కానివ్వండి పేర్ల మీద కానివ్వండి దోస్తాన మీద కానివ్వండి పైల్వాన్ల మీద కానివ్వండి మోడల్స్ మీద కానివ్వండి అన్ని లవ్ సాంగ్స్ మీద కానివ్వండి ఫస్ట్ క్రియేట్ చేసింది నేను అదే ఇప్పుడు అందరు ఫాలో అవుతారు అంటే నేను ఒక గైడ్ వాళ్ళకి ఆ తర్వాత అన్ని వాళ్ళు కూడా అదే రూట్ పోతుంటారు మీరు కొంతమంది రైటర్స్ ఉన్నారు వాళ్ళు మీరు చూడండి నేను ఏ పదాలను అయితే నేను సమకూర్చి రాస్తానో ఆ పదాలే వాళ్ళు రాస్తారు అంటే వింటర్ నా పాటలు బాగా అదే దాంట్లో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి పాటలకి తీసుకుని పాట చేసేస్తాను అయితే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నాన్న లేడు సో నాన్నకు అంటే లేడనే ఇబ్బంది లేదమ్మా మా మదర్ చాలా వెరీ టాలెంటెడ్ మా మదర్ వచ్చిన డబ్బుల్లో కానీ మా మదర్ దగ్గర ఒక గొప్పతనం ఎవరి దగ్గర పోయి మేము ఉపాసం ఉన్నా పర్వాలేదు ఎవరి దగ్గర పోయి అడగద్దు అట్లా మమ్మల్ని పెంచింది సో అదే మీకు వచ్చింది అనుకుంటారు ఇష్టమైన పాట ఏదన్నా ఇన్ని పాటల నాకు అన్ని ఇష్టమే అమ్మా ఇప్పుడు నా పాటలు నేను ఏది ఇష్టం లేదని చెప్పగలుగుతా చాలా పాటలు ఉన్నాయి అంటే కొన్ని పాటలు ఎట్లా చేసినానంటే నేను కొత్త కొత్త రిథమాటిక్స్ అనమాట లీలా రాయ లీల రంగురాళ్ళ మధుబాల ఈత కమ్మాల కప్పు ఎల్లో ముందే అర్రయ నీలమ్మ ఎల్లో ఉన్న అర్రాయ నీలమ్మ కమ్మ కప్పుల మీద పూలే నీలమ్మ గుప్పు గుప్పున పూల వాసనే నీలమ్మ హోయ్ దీంట్లో చరణంగా వాలు కొమ్మాల ఆ సింతసి గుర్రు ఓ పోరి నీలా నీకెంత పొగరు సుట్టు పక్క నాలాంటి మొగడు రంగామెక్కిండంతే కిందికి దీగడు హోయ్ గుట్టా గుళ్ళ సాటు గుట్టా గుళ్ళ సాటు ఒరుసుకుందాము రాయే నీలమ్మ కలుసుకుందాము రాయే నీలమ్మ డిఫరెంట్ లాంగ్ సూపర్ అన్న అయితే వజ్ఞ గురించి ఎప్పుడన్నా పాట పాడిరా పెళ్ళైన తర్వాత ముందు ఓకే అంటే అప్పుడు మాది ఎంగేజ్మెంట్ సెట్ అయిపోయింది అయిపోయినాక అప్పుడు ఒక పాట రాసిన ఓకే లంబా లంబా కంబా మీద జంబాలకిడి పంబాలంట జంబాలకిడి పంబా మీద లంబా లంబా కంబాలంట రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ నల్ల నాగు నడక దానివే సిరిగల సింగారి సిగ సిగలు న్రాణి పొగ సిగజూతే సుర్రుమంటది ఓయరం అప్పుగ వాసన మత్తు గొత్తదే శిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు రువ్వు నవ్వు మీద నైసుగుంటవే ఓయీరమ్మ పువ్వులాగ పులకరిత్తవే ఇది సూపర్ అన్న నాకు ఇష్టమైన సాంగ్స్ అన్నీ అన్నతోటైతే నేను నిజంగా అసలు మా కెమెరామ్యాన్ ఎందుకు నవ్వుతున్నావరా ఊకే నేను పెట్టుకుంటే ఈ సాంగ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకో ఫోక్ సాంగ్స్ అంటే సో వాడు ఆడ గుర్త నవ్వుతా ఉండు నీ సాంగ్స్ అనేవి ఆడిపించుకుంటున్నావు కదా చెప్పేసి సో అంటే ఏదో ఒకటి లోటు అనేది ఒకటి ఉంటుంది మనకి ఎంత ఎంత ఉన్నా ఎంత ఏం చేసినా ఎన్ని సంతోషాలు ఉన్నా అట్లాంటి లోట్లు ఏమైనా ఉన్నాయా ప్రతి మనిషికి ఆశ అనేది చావదు కదమ్మా మనిషికి ఒక రూపాయి అంటే రెండు రూపాయలు ఉండాలనే ఆశ అలా నాకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి డబ్బు మీద ఆశ లేదు డబ్బు మీద లేదు రోజు ఉంటది రేపు పోతే దాన్ని మనం కట్టుకుపోలేము నాకు దాని విలువ బాగా తెలుసు దాని గురించి నాకేం ఆశ లేదమ్మా నాకు ఒకటే ఆశ నేను ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి చేయాలి మొన్నటి వరకు నాకు ఉండింది ఒక షో ఓకే కానీ అది కొంచెం అక్కడ ఈ ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా దానికి సిక్స్ మంత్స్ వాళ్ళు పోస్ట్ పోన్ చేసినారు అయితే మేము అక్టోబర్ ఫోర్త్కి ఇక్కడ నుంచి నేను పోయేది ఉండే ఓకే నేను అనుకున్న అబ్బా ఆశ తీరేదనుకున్నా కానీ అది తీరకుండానే సిక్స్ మంత్స్ పోస్ట్ పని అయింది మొత్తం కదా మొత్తం పోయినమ్మా నేను ఎక్కడ నేను చైన్ అంతా తిరిగిన మొత్తం మీసో దాకా పోయినా నేను మీసో నేపాల్ తర్వాత నేను ఓకే డార్జిలింగ్ వరకు పోయినా పోయినా నా పోయినా ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి చేయాలా చాలా పెద్ద చేయాలని ఉండే అన్న పక్క వెళ్తారు మీరు అది వెళ్తారు పక్కా ఇది కన్ఫామ్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే వెళ్ళిపోతారు మీరు ఆ లోపే వెళ్ళిపోతారు నేను పక్కా చెప్తున్నా ఇంకో విషయం ఏంటంటే ఇన్ని పాటలు పాడతారు కదా ఎవరన్నా ఇంప్రెస్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు చాలా ఇన్సిడెంట్ చెప్పండి అన్న నేను నేను త్యాగరాజు గానసభలో ఒక ప్రోగ్రాంలో నేను నన్ను భవిష్టిగా పిలిచాను నేను వెళ్ళాను ఆ రోజు చీఫ్ గెస్ట్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఓకే అయితే ఆ రోజు ప్రోగ్రాంలో ఈ ప్రస్తావన వచ్చింది ప్రస్తావన లష్కర్ జాతరలో దాంట్లో ఒక వర్డ్ ఉంటుంది చాలా బాగుంటుంది పరమేశ్వరిని అందాల రాణి బ్రహ్మదరలో రాగాల రాసి పాలకడలలో పాదాల దాసి ఓకే ఆయన నా పేరు ఇది ఇట్లా అన్నాడు క్రిస్టియన్ పాలకడలిలో పాదాల రాసి బ్రహ్మధరలో రాగాల రాసి పరమేశ్వరిని అందాల రాసి మరి ఏమయ్యా ఇది విచిత్రం అన్నాడు ఆయన ఎవరిని మెచ్చుకోడు మీకు తెలుసా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఎవరిని మెచ్చుకోడు అంటే ఆయన ఆయనకు ఇది కరెక్ట్ అన్న రోజున ఆయన మెచ్చుకుంటాడు అందరూ మెచ్చుకోడు అదొకటి నాకు చాలా అంటే నాకు వియ్యనుల బలం వచ్చింది ఆ రోజు అరే నా రచనలు ఇంత పవర్ ఉందా అనుకున్నాను ఎందుకు లేదు ఇప్పుడు మీరు అన్నారు అంటే క్రిస్టియన్ మీరు అని అంటే వెళ్ళి అన్న మీరు లేదమ్మా బై బర్త్ మేము మా తాతల నుంచే మా తాతలు జేకబ్ ఫ్యామిలీ మాది ఓకే మా మూడు తరాల నుంచి మేము క్రిస్టియన్స్ తాత మా తాతల తాత మా నాన్న నేను ఇప్పుడు మా పిల్లలు బయట ఎవరు ఉంటారు కదా అంటే చూడండి ఎవరి మతము ఎవరి విశ్వాసము అంతే ఎవరి దేవుడు వాళ్ళే మనం ఎవరిని కించపరుచు అంతే నీకు ఇష్టమైన దేవుడిని నువ్వు మొక్కుకో సంతోషం ఏం బాధలేదు కాకపోతే ఎదుటి వాళ్ళను మనం ఎప్పుడు అంతే అది తప్పు నీ విశ్వాసం నీది నా విశ్వాసం నాది అంతే 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 అట్లా ఏం ఇది లేదు ఇప్పుడు మీకు ఎంత ఎక్కువ బాధపడి ఏడ్చిన రోజు ఉందా ఉందమ్మా మా అమ్మ చనిపోయినప్పుడు చాలా బాగా చూసింది మా మదర్ నేను నా లైఫ్లో మా మమ్మీతో ఇట్లా కూడా ఒక దెబ్బ తినలేను ఇట్లా మామూలుగా నన్ను కొట్టకుండా పెంచింది మా మామార్ మదర్ అంటే నేను కూడా అట్లనే ఆమెతో నేను మింగిల్ అయ్యేవాడిని మింగి నేను మా మమ్మీ ఏది వెజిటేబుల్స్ ఉన్నా నాకే ఇచ్చేది అన్నీ కట్ చేసి ఇచ్చేవాడిని అన్నీ మా మదర్ సాయం చేసేవాడిని అప్పుడు చాలా నేను ఇచ్చిన అంతే కానీ నా ఎదుగుదలని మా మమ్మీ చూడలేకపోయింది తనకు చాలా నమ్మకం ఉండింది నాపైన ఒక్కరోజు లేకపోయినా నా కొడుకు ఒకరోజు కంపల్సరీ ఒక మంచి స్థాయికి వస్తాడని ఉండే కానీ అది ఆమె చూడలేకపోయింది సో ఇంతమందికి సాంగ్స్ రాసిరన్న పొలిటికల్ లీడర్స్కి అవును అందరికీ కానీ చాలామంది బయట ఒక మాట అంటున్నారు నెగిటివ్ అది అడుగుతున్నా ఇంత రాసినప్పుడు చిన్న పెద్ద గల్లిపోరగాళ్ళకి రాస్తున్నా అని అంటున్నారు దీనికి ఆన్సర్ మీరు నాకు పెద్దవాళ్ళు నాకు చిన్నవాళ్ళని నా నా నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి నాకు డబ్బులు ఇచ్చి నన్ను పోషిస్తున్నవాడు నాకు దేవుడు అంతే చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ పెద్ద చిన్న ఇక్కడ లేదు నాకు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఈస్ గివింగ్ డైలీ బ్రెడ్ నాకు నాకు తిండి పెడుతున్నట్టే కాబట్టే చేస్తాను నేను చిన్నోళ్ళు ఆ పెద్దోడు లంగా వీళ్ళు లప్పుట అంటే నేను లపుట్లాగా చేనే చేయొద్దు అవునా కదా ఇప్పుడు రౌడీలకి చేనే చేయొద్దు ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇక్కడ తారతమ్యం లేదు అందరూ సమానమే మంచి చెడు ఉంటుంది కాకపోతే మనం మంచిని తీసుకుంటాం చెడుని పక్కకు పెట్టేస్తాం నాకు డబ్బు ఇచ్చి నా దగ్గర పని చేసుకునేవాడు నాకు ఒక దేవతోనే సమానం ఎందుకంటే నాకు పని చేయించుకొని నాకు డబ్బులు ఫ్రీ చేయించుకుంటలేడు కదా పెద్దోడైనా చిన్నోడైనా వాళ్ళకి కంపల్సరీ మన విద్యుక్త ధర్మం ఏంటో మనం నిర్వర్తించాలి అంతే నా పగోడు వచ్చిన నేను ఆయనకు కూడా అదే న్యాయం చేస్తా అరే వీడు నాతో నా రోజు ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు వీనికి నీకు పాట బాగా చేయ అది మాత్రం నా అది ఉండదు నీకే చేస్తాను ఆయనకు ఆయనకు అదే చేస్తాను అదే న్యాయం చేస్తాను నేను అన్యాయం మాత్రం చేయడానికి ఇది గ్యారంటీ సో ఇప్పుడు మీలాగా పాటలు పాడేవాళ్ళు ఎవరిష్టం మీకు సింగర్స్ ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఇప్పుడంటే అంటే నాకు నాకు సమానమే అనుకోండి ఈశ్వర్ గారు ఉన్నారు మంచి వార్తలు గుడ్ సింగర్ ఓకే ఆయన తర్వాత ఇప్పుడు నాకు సపోర్ట్ సింగర్ ఒక పిల్లోడు ఉన్నాడు లక్ష్మణ్ ఇంకా మిట్టు ఓకే వీళ్ళిద్దరు కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తారు చాలా మంది ఉన్నారు అన్నమాట చెప్పండి సునీల్ ఉన్నాడు ఓకే విజయ్ విజయ విజు అని ఒక పిల్లోడు ఉన్నాడు తర్వాత భరణ్ భరత్ ఉన్నారు వీళ్ళందరూ నాకు మంచి సపోర్ట్ సింగర్స్ వీళ్ళు సో సూపర్ అన్న అంటే నాకు ఇష్టమైన సాంగ్స్ అన్ని వాడించుకున్నా సో ఇట్లాగే మీరు ఇంకా పేరు తెచ్చుకోవాలి ఇంకా మంచి పేరు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా ఆదాన్ ఛానల్ త్రూ నేను కోరుకుంటున్నా సో ఫైనల్ సో నాకు ఇష్టమైన సాంగ్స్ వాడమన్నా అన్న నేను ఒకటి మర్చిపోయినా సో ఈ మధ్య ఏ ఫంక్షన్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక పాట మాత్రం ఎక్కువ వినిపిస్తుంది నాగుంపా నడక అది అని అసలు ఇది ఎట్లా రాయాలనుకున్నారు ఒక్కసారి నా కోసం ఒక్కసారి వాడండి అన్న నా గుంపం నీ బుగ్గలు కొబ్బరి కొడుక చిటికి చిన్ని చిలక కొట్టకే జోరుగ జటక చిలికి చిలికి పరక నిన్ను చూస్తే దిల్ హబ్బో అబ్బో అబ్బా జమాయించి జలపులిస్తదే నా బంగారం సుపులతోనే సమాలి తదే సందామామ బొట్టు నల్లా గుంగురు జుట్టు సూపర్ కట్టు బొట్టు సెల్ఫీ ఫిగర్ సెట్టు మాటతోని మురిపిస్తదే నా మిఠారి నలా గమలు గులికిత్తరికిల్లాడి గుండెలు నా గోలా దంచి కొట్టు ఇలా స్టైలు చూసి పోరి దునియామ్మరు వాళ్ళ జమాయించి జల నా బంగారం సుపులతోనే జమాలి దిని వయ్యారం ఇవన్నీ సరళ ఇంకా ఏదన్న రెండు కట్ట మీద పోతుంటే కాలు జారే దాని కసికండ్లు జుత్తుంటే పాలుగా హారే సూపర్ డూపర్ స్మార్ట్ పోరి జోహుడే నన్ను చూడకుంటే నిద్ర రాదు అమ్మతోడే చక్రాల కళ్ళున్న కళ్ళు జోడే నన్ను చూడకుంటే నిద్ర రాదు అమ్మతోడే ఏమి జోరే అబ్బా ఏమి జోరే దాన్ని చూస్తే చాలు నాది గుండె జహారే కట్ట మీద ఆహా కట్ట మీద అబ్బా కట్ట మీద ఊతుంటే కాలు జహారే దాని కండ్లు జుత్తుంటే పాలు గహారే కందిసేలా నీలబడి గుండెలో గోలా రేపినదే నిలుగుకుంటా నీలబడి గుండెలో గోల చేసినాదే కనిపిస్తే కలలు వయ్యారా ఒయ్యార ఏమేమో చేసేస్తుంది నన్ను పరేషాను చేసేత్తదే ఏమి జోహరే అబ్బాయి ఏమి జోహరే దాన్ని చేసుకుంటే నేను ఇంకా మాల్దారే సుపరన్న పురాన్న పూల్ పూరా కానీ పుల్లా పుల్లా సిరే గట్టి తరత తరత పొరల మనసు కొల్లా కొట్టి అడిగి వెళ్ళిపోతున్నావే ఓ మంగమ్మ నా మనసు గిచిపోతున్నావే ఓ మంగమ్మ మనసు గిచిపోతున్నావే కమలగిరిల కన్ను కొట్టి మల్లాపూర్ల మందు పెట్టి గల్లీకొచ్చి గడబడి చేసావే నా మంగమ్మ దమాగ్గిట్లా ఖరాబ్ చేస్తేవే ఓ మంగమ్మ గుండెల సూలం గుచ్చుతున్నావే కుమ్మరి గుడా జానా నా చింగిరాల నసిరాన పొరినే దివాన నీ వెనక నేను రానా పొరినే దివాన నీ వెనక నేను రానా పురాణ పుల్పోరాగాని తన రరా పైలు మానసలాగాని పురాణ పుల్పోరాగాన్ని పైలు మానసలాగాని గల్లీకి గల్లీకొచ్చి గడబడి చేశావే నా మంగమ్మ షరాబ్ దాగేటో నిజెత్తివే మంగమ్మా శబ్ నీ చేతివే చిన్న చేప పెద్ద చేప చెయ్యి జారిపోకుండా పట్టురకాక చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది చేప పెద్దది చాప వెయ్యి వెయ్యి రాసిన్నోడ చేపల గాలం తీయ రాసిన్నోడ వలపుల మేళం చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది చాప పెద్దది చేప వాళ్ళు కళ్ళ వన్నెల చేప కోలా బంగారు చాప తల తల మెరిసే తలుకుల చాప మిలమిల మెరిసే మెరుపుల చాప వెయ్యి వెయ్య రాసిందాడ చేపల గాలం తీయ రాసిందాడ వలపుల మేళం చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది చాప పెద్దది చాప చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు కొర్రమట్ట చేపలు పాంపులెట్టు చేపలు రా సో సూపర్ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇంకా నాకు మాటలు వస్తాయన్న చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ వెల్కమ్మా మరోసారి మీ అందరికీ నా తరపున యాడ్ అండ్ టీవీ వారికి నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి శివ చౌదరి గారికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఛానల్ ఇంకా ఎంతో ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారితో పాటున్న టెక్నీషియన్స్ కెమెరామ్యాన్స్ వారందరికీ కూడా ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే థ్యాంక్ యూ